బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆయుర్వేద గుణాలున్న బీ బెటర్ వాడండి, తగ్గండి. ఆర్డర్ కే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి. నమస్కారం విజయ గారు. నమస్తే శిరీష. మరి మనం చూసుకున్నట్లయితే బేసిక్గా అది ఏ రిలేషన్ అయినా, ఫ్రెండే కావచ్చు, హస్బెండే కావచ్చు, లేదంటే లవరే కావచ్చు, ఇలా ఒక రిలేషన్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు మనము ఏదో ఒక ఎమోషన్లో, ఏదో ఒక సిచ్యువేషన్లో సడన్గా మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. ఆ ఎమోషన్ని మనము క్యారీ ఆన్ చేస్తూ ఉంటాం. బట్ అవతలి వాళ్ళ బిహేవియర్ ఒకటేసారి చేంజ్ అయిపోయి అప్పటి నుంచి మనని అవాయిడ్ చేయడం, అలాగే మనని నెగ్లెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు, అండ్ అలాగే దాని నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? అసలు మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళ దగ్గర మనం ఉండటం అవసరమా లేదా ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఓకే. ఆఫ్ కోర్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏ ఫ్రెండ్స్ అట్లీస్ట్ ప్రేమికులుగా ఉన్నప్పుడు అంటే స్లోగా ఇది వర్కౌట్ అవ్వట్లేదు మనకి, అంటే నేను కనెక్ట్ అవుతున్నా తను అంత రెసిప్రోకేట్ అవ్వట్లేదు కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది ఆలోచించుకుని, అంటే బాధాకరమే ఎవరికైనా సరే ఫస్ట్లో ఇట్ క్రియేట్స్ పెయిన్. మన బ్రెయిన్లో కూడా ఏంటంటే ఫిజికల్ పెయిన్ ఎట్లా ఉంటుందో అట్లాంటి చేంజెసే వస్తాయి బ్రెయిన్లో వెన్ వీ అంటే ఫీల్ ద ఎమోషనల్ నెగ్లెక్ట్ ఆల్సో. ఫిజికల్గా దెబ్బ తగిలితే మన బ్రెయిన్ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఈ ఎమోషనల్ పెయిన్ కూడా మన బ్రెయిన్లో అవే చేంజెస్ వస్తాయి మనం చూస్తే కనుక. సో కాబట్టి ఏంటంటే మనం ఎంత అటాచ్ అయి ఉంటే నెగ్లిజెన్స్ ఎంత ఫీల్ అయితే దాన్ని బట్టి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ పెయిన్ కూడా డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి అంత కనెక్ట్ అవ్వనాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేసినా మనం దులిపేసుకుని వెళ్ళిపోతాం. అవును, అవునా కాదా? బట్ మనం చాలా ఇన్వాల్వ్డ్గా ఉండి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మనం బాగా వాళ్ళతో కనెక్ట్ అయిపోయినప్పుడు అదే అవతల వ్యక్తి కూడా మనకి రెసిప్రికేట్ చేస్తే బాగుండు అనుకున్నప్పుడు వాళ్ళు మనల్ని అవాయిడ్ చేయటం, నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏంటంటే బాధగా ఉన్నా కొంతకాలం కొంతసేపు బట్ స్లోగా సొల్యూషన్ వైపు ఆలోచించగలగాలి. సో వైఫ్ అండ్ హస్బెండ్ అయినప్పుడు ఇది ఒక రకంగా ఉంటుంది. ఫస్ట్ ప్రేమికులుగానే ఉన్నప్పుడు ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళటం అవసరమా కాదా. ఇంకొకటి, అసలు ఏ రిలేషన్షిప్లో అయినా అసలు నిజంగా నెగ్లెక్ట్ చేస్తున్నారా, మనమే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయనప్పుడు అది నెగ్లెక్ట్ కింద ఫీల్ అవుతున్నామా, ఫస్ట్ ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు చాలామంది అన్నిటికీ అవతల వ్యక్తి మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు, వీళ్ళ టైంపాస్కి, వీళ్ళ అంటే బాధలకి, వీళ్ళ సంతోషానికి, అన్నిటినీ అవతల వ్యక్తితోనే పంచుకోవాలి, అవతల వ్యక్తి టైం ఇవ్వాలి అన్నప్పుడు కొన్నిసార్లు అవతల వ్యక్తులకి అది కుదరకపోవచ్చు, వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు, వీళ్ళకి అవసరం ఉంది ఇది ఫుల్ఫిల్ చేయాలనే థాట్ వాళ్ళకి రాకపోవచ్చు. చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో అందుకని చెప్పి ఏంటంటే ఒక వ్యక్తి మీద అన్ని రకాల బాధ్యతల్ని పెట్టి వాళ్ళు ఫుల్ఫిల్ చేయట్లేదు, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అనుకోవటం కూడా అనవసరం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సరే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ తీసుకుందాం. ఒక వైఫ్ నన్ను నా భర్త పట్టించుకోవట్లేదు, లేకపోతే ఎమోషనల్గా నన్ను కనెక్ట్ అవ్వట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకునే బదులు అసలు ఏమేమి కావాలనుకుంటున్నారు? కొంతమంది ఏంటి, ఇవాళ రేపు భర్త అంటే డెఫినేషన్ కూడా మారిపోయింది శిరీష. భార్యాభర్త అంటే ఏంటి? ఆళ్లే బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి, ఆళ్లే సోల్మేట్గా ఉండాలి, ఆళ్లే సరదాలుగా తీర్చాలి, ఆళ్లతోనే చిన్న చిన్న ఆనందాలు ఉండాలి, ఆళ్లతోనే బయటకు వెళ్ళి ఫుడ్ తినాలి. ఇలా బహుముఖ అంటే అవధానం చెయ్యాలంటే ఎవరికైనా ఒక మనిషికి కష్టమే అంతే. సో ఇన్ని బాధ్యతలు ఎక్స్పెక్టేషన్స్ ఒక వ్యక్తి మీద పెట్టి అవి తీర్చట్లేదు అని మళ్ళీ మనమే ఫీల్ అయ్యి అవసరమా? సో కొన్ని కొన్ని ఏంటంటే మన సరదాలు కానీ మన ఎమోషన్స్ కానీ వేరే వాళ్ళకు కూడా మన జీవితంలో కొంచెం ప్లేస్ ఇచ్చి డైవర్ట్ చేసుకోగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు సరదాగా బయటికి వెళ్ళటం అనేది ఫ్రెండ్స్తో చేయొచ్చు, ఇంకొంతమంది ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు సినిమాకి వెళ్ళొచ్చు, ప్రతిసారి వైఫ్ అండ్ హస్బెండే వెళ్ళాలని లేదు కదా. ఇంకోటి, వాళ్ళ కొంతమందికి ఒకళ్ళకి సినిమాలకు కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. అవును, అలాంటప్పుడు నువ్వు నా ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నేను అడిగిన దాన్ని తీర్చట్లేదు, నా మనసు సంతోషంగా లేదనే బదులు సినిమాలు మా ఆవిడకో మా వారికో ఇష్టం ఉండదు, సో అది నేను ఫ్రెండ్స్తో
వెళ్దాం సరదాగా. సో దట్ మీ లైఫ్లో కొంత ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేసినట్టుగా కూడా ఉంటుంది కదా. అవును. సో ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇంకొంతమంది నిజంగా నెగ్లెక్ట్ చేస్తే కూడా దాన్ని ఎట్లా తీసుకోవాలన్నది కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఎమోషనల్ నెగ్లెక్ట్ ఉంటుందో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అవును. సో డిప్రెషన్లోకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఎమోషనల్ నెగ్లెక్ట్ అనేది ఎవరి ద్వారా మనకు వస్తుందో, ఫ్రెండా లేకపోతే లవరా లేకపోతే హస్బెండా వైఫా ఎవరైతే వాళ్ళు, వాళ్ళకి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది. ఎందుకంటే చాలామంది ఎక్స్ప్రెస్ చేయకుండా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే అవతల వ్యక్తికి మైండ్ రీడింగ్ కెపాసిటీస్ ఉండవు. సో మనకి ఏది కావాలన్నా నేను ఎప్పుడు చెప్తానంటే అన్నిటికంటే సులువైన పద్ధతి ఏంటంటే మీకు ఏం కావాలో హాయిగా అడిగి తీసుకోండి. ఓకే. అది ఏదైనా సరే, అర్థమైందా? అది అవతల వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఎంతవరకు ఇవ్వగలరో లేదో కూడా వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు నువ్వు నన్ను ఏదన్నా అడుగుతావు, నా దగ్గర ఉంటే ఇస్తాను, లేకపోతే నా దగ్గర లేదమ్మా వేరే వాళ్ళ దగ్గర ట్రై చేయమంటాను. అవునా? అవును. సో డిపెండ్స్ అబ్బే అగైన్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ అండ్ వాట్ ఐ హ్యావ్ ఆర్ ఐ కాంట్ గివ్ యూ అనేది. సో ఇట్లా అన్నప్పుడు కొంత ఇద్దరు చెరొక స్టెప్పు, ఆవిడ ప్రయత్నించవచ్చు ఇవ్వటానికి, ఆయన కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవచ్చు. సో అగైన్ ఎప్పుడైనా సరే ప్రాపర్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఏ రిలేషన్షిప్లో అయినా ఎంతో కొంత ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. సో ఇట్లా ఇట్లా నేను ఇట్లా ఈ కోరుకుంటున్నాను, ఈ స్వాంతన కోరుకుంటున్నాను, ఈ బుజ్జగింపు కోరుకుంటున్నాను, ఈ ఇంపార్టెన్స్, ఈ ఎమోషనల్గా నాకు ఇది కావాలి అని చెప్పినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తి కూడా అది ఇవ్వటానికి ట్రై చేస్తారు. లేదా మనది ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే అది కూడా చెప్తారు, నువ్వు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నేను ఇంతే ఇవ్వగలను. సో అప్పుడు మనం అట్లీస్ట్ బౌండరీస్ సెట్ చేసుకోవచ్చు. వేరే ఇంకొకటి, ఎక్కువగా కూడా ఎమోషనల్గా డిపెండ్ అయిపోయి అవతల వ్యక్తి మీద ఉండటం అనేది యాజ్ ఎ పర్సన్గా పర్సనల్ గ్రోత్ కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అతి సర్వత్ర వర్జీయతని అది ఏ రకంగా అవతల వ్యక్తి మీద మనం డిపెండ్ అయినా కష్టమే. వాళ్ళు ఇవ్వలేనప్పుడు మనం అది నెగ్లిజెన్స్ కింద, వాళ్ళ నెగ్లిజెన్స్ కింద ఫీల్ అయిపోతూ ఉంటాం. బట్ మనకే సరిపడా పని, సరిపడా వ్యాపకం, ఒక కొత్త స్కిల్స్ నేర్చుకోవటం, యాజ్ ఎ పర్సన్ గ్రో అవ్వటం. ఎందుకంటే ఒక వ్యక్తితో మనకున్న రిలేషన్షిప్ కాకుండా కూడా మనకు లైఫ్ ఉంటుంది. అది ఎవరైనా సరే, నువ్వు మెన్షన్ చేసిన ఫ్రెండ్, లవర్ ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్, ఈ ఏ ఇప్పుడు కూడా వాళ్ళొక్కళ్ళే మన సంపూర్ణ జీవితం కాదు, కాకూడదు. అయినప్పుడు ఇద్దరికీ ఇబ్బంది అవుతుంది. సో నీ లైఫ్లో నువ్వు పుట్టిన తర్వాత 20 ఏళ్లకో 25 ఏళ్లకో కొంతకాలం తర్వాత వచ్చే వ్యక్తులు వీళ్ళు. అయినా మనకి ఒక్కొక్కరితోటి ఒక్కొక్క వైబ్ ఉంటుంది. సో ఏంటంటే ఫ్రెండ్స్తో ఆ కంపార్ట్మెంట్ విడిగా ఉండాలి, లవర్తో ఉన్నప్పుడు ఆ ఫ్యూచర్ అసెస్మెంట్ ఎట్లా ఉంటుంది మనం అసెస్ చేయగలగాలి. కొంతకాలం వాళ్ళతో జర్నీ చేసిన తర్వాత కంపాటబిలిటీ ఉందా లేదా, ఎందుకంటే లవ్ ఒక్కటే సరిపోదు జీవితం నడిపించడానికి. సో అన్ని కంపాటబిలిటీ ఉందా, అభిప్రాయాలు కొద్దిగా దగ్గరగా ఉన్నాయా, మరి 100% ఏకీభవించకపోయినా డిజగ్రిమెంట్ ఆఫ్ ఒపీనియన్స్ని కూడా తీసుకుంటూ ముందుకెళ్ళగలిగే కంపాటబిలిటీ ఉందా ఇద్దరి మధ్య అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొద్దిగా వర్కౌట్ అనేది ఈ రిలేషన్షిప్ మీద ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఒక ఫ్రెండ్ నీకు నచ్చలేదు బాయ్ చెప్పేయచ్చు, ఒక ప్రేమికుడు ప్రేమికురాలు నీకు నచ్చలేదు బ్రేకప్ చేసుకుని బాధ ఉన్నా కొంచెం బయటికి రావచ్చు. బట్ రిలేషన్షిప్ కమిట్మెంట్లోది ఏంటంటే ఎక్కువ వర్కౌట్ చేయటానికి కమిట్మెంట్ ఉంది కాబట్టి ఎక్కువసేపు దాన్ని ఫటామని వదిలేయకుండా దాని గురించి థింక్ చేయొచ్చు. ఎందుకంటే అది ఒక బంధం అంటే ఏంటి, మనం లైఫ్ లాంగ్ కలిసి ఉందాము అని అన్ని డిసైడ్ చేసుకుని ఎంటర్ అయిన ఒక రిలేషన్షిప్. అఫ్ కోర్స్ అది కూడా వర్కౌట్ అవ్వకపోతే యూ హ్యావ్ ఎవ్రీ చాయిస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ వచ్చే ముందల నువ్వు ప్రయత్నం అనేది చెయ్యాలి కదా. సో ఈ ఎమోషనల్గా నెగ్లెక్ట్ చేస్తున్నారు, నేనంటే ఇష్టం లేదు, ఇవన్నీ అనుకునే ముందల ఎందుకు, ఏమిటి, ఎలా అనే పాయింట్స్ కన్సిడర్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి నేను నాకు ఇది కావాలి, నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను ఇంత ఇవ్వగలను,
ఓకే నెక్స్ట్. ఎందుకంటే ఒక్క ఎమోషనల్గా నెగ్లెక్ట్ చేస్తున్నారన్న పాయింట్ మీద నువ్వు బంధాన్ని తెంచుకోలేవు కదా, అదే భార్యాభర్తల బంధం అయినప్పుడు. సో అందుకే నేను ముందు చెప్పినట్టు అసలు ఎమోషనల్గా నిజంగా నెగ్లెక్ట్ చేస్తున్నారా, మనం ఫీల్ అవుతున్నావా, ఎంత ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కనెక్షన్, నువ్వు అది వాళ్ళు ఇవ్వగలిగేంత, వాళ్ళని డ్రెయిన్ చేసేంత. కొంతమంది ఎంత ఇచ్చినా వీళ్ళకి సరిపోదు, అది కష్టమే అవుతుంది అవతల వ్యక్తికి కూడా ఇన్ఫ్యాక్ట్. సో ఇవన్నీ ఏంటంటే కూర్చుని మాట్లాడుకుని ఇన్ కేస్ ఈ నెగ్లిజెన్స్ వల్ల ఏదన్నా డిప్రెషన్లో ఇలాంటివి వస్తే గనక థర్డ్ పర్సన్ హెల్ప్తో బయటికి రావటం కానీ కౌన్సిలింగ్ అలాంటివి, లేదు ఇంకొక రకంగా అంటే వాళ్ళంతట వాళ్ళే వేరే వ్యాపకాలు, వేరే పర్సనల్ లైఫ్ కూడా ఉంది మనకి, ఒక భార్య భర్త పొజిషన్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. తెలుసో తెలియకో ఎక్కువ మంది భర్తలు కొద్దిగా అంటే ఈ ఎమోషనల్ నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే భర్తలు జనరల్గా ఏమనుకుంటారంటే సంపాదించి తెస్తే చాలు మాకు వేరే అయిపోయింది మా డ్యూటీ అనుకుంటారు. బట్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఆఫ్ వైఫ్ అండ్ కిడ్స్ పిల్లలు ఉంటే అది కూడా భర్త యొక్క రెస్పాన్సిబిలిటీస్లో ఒక రెస్పాన్సిబిలిటీ అది అనేది గుర్తించాలి వాళ్ళ భర్తలు. అవును, భార్యలైనా సరే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఏదో జాబ్ చేసి వంట అంటే చేసేసి అక్కడ పెట్టేస్తే నా పని అయిపోయింది అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ బాండింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు వేరే వాళ్ళకి ఎంతో కొంత అందించగలగాలి. ఫ్యామిలీలో ఉన్నప్పుడు కానీ, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ, తోటి వ్యక్తికి కానీ, ఏదన్నా అంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పుడే బంధాలు ఎక్కువ కాలం నిలబడతాయి, అది ఏ రిలేషన్షిప్ అయినా సరే. ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ద ఎమోషనల్ వెల్బీయింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి మీద ఉంది అనేది ఇద్దరూ గుర్తుంచుకోగలగాలి. అప్పుడు ఈ నెగ్లిజెన్స్ అనే ఫీలింగ్స్ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ అదే ఎమోషనల్గా ఒక పర్సన్కి కనెక్ట్ అయినప్పుడు అక్కడే మనం ఆగిపోకుండా ఎందుకు, వై, రీజన్ ఏంటి అనేది మనం చూసుకొని దానికి సొల్యూషన్ ఎక్కడుంది అని మనం వెతుక్కుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చాలా చక్కగా వివరించారు విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మన అపాయింట్మెంట్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు, మనకి ఎలా అవైలబుల్గా ఉంటుందంటారు? ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. అట్లాగే సెషన్స్, గ్రూప్ సెషన్స్ కానీ, ఇండివిజువల్ సెషన్ కానీ, కపుల్ కౌన్సిలింగ్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ఏదన్నా కావాలి, ఎవరికన్నా అవసరం ఉంది అని అనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళ అన్ని డీటెయిల్స్ ప్లస్ నా అపాయింట్మెంట్ కూడా మీకు ఫిక్స్ చేస్తారు. థ్యాంక్ యూ అండి.